అందరం అత్యంత ఆదర్శప్రాయుడిగా కొలిసే దేవుడు శ్రీరామచంద్రుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కుటుంబ వ్యవస్థకి ప్రతీక, ఏక ప్రతినివ్రతుడు, ధర్మానికి న్యాయానికి మారుపేరు. అటువంటి శ్రీరామచంద్రుణ్ణి ప్రతి ఒక్కరూ కొలవాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరాముడి పండగ శ్రీరామనవమి భద్రాచలంలో అంగరంగ వైభవంగా ఎవరు అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ లాంఛనాలతో కళ్యాణం చేయడం, ఆ రోజు ఎవరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ వ్యక్తి సతీ సమేతంగా కళ్యాణానికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం, స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతుంది. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. భద్రాద్రి రాముడు భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి చెందింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా భద్రాద్రి రాముణ్ణి అందరం కొలిసేవాళ్ళం. ఈరోజు రాష్ట్రం విడిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్లో కూడా భద్రాచలంలో ఏ రకంగా అయితే శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయో దానికంటే దీటుగా జరగాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కడప జిల్లా ఒంటిమెట్టలో ఉన్నటువంటి కోదండరామ ఆలయాన్ని ఒక ప్రసిద్ధి ఆలయంగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయడమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలంలో ఏ రకంగా అయితే ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా పండగ రోజు కళ్యాణం చేసే రోజు ముఖ్యమంత్రి దంపతులతో వెళ్ళి కళ్యాణంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. అది ఇప్పటి వరకు జరిగింది. కానీ మొట్టమొదటిసారి ఆ నిర్ణయాన్ని విఘాతం కలిగించారు ఒక హిందువుడుగా. ఎవరు మనోభావాలు అనుకుంటాయి, ఎవరు దేవుళ్ళు వాళ్ళు కొలుస్తారు, అందరం సమానమైనా సరే వ్యక్తిగతంగా ఎవరు మనోభావాలు ఎవరు దేవుళ్ళు వాళ్ళు కొలవడం మన హిందూ సాంప్రదాయంలో కానీ మన సమాజంలో కానీ సహజం. ఒక హిందువుడుగా బాధపడుతున్నాను. ముఖ్యమంత్రి ఎంత బాధ్యతారాహిత్యం, హిందువుల మనోభావాలను ఏ రకంగా దెబ్బతీశాడో మొన్న భద్రాచలంలో జరిగినటువంటి ఉత్సవాలకు హాజరు కాకపోవడం, ఒంటిమెట్టలో జరిగినటువంటి కళ్యాణోత్సవానికి హాజరు కాకపోవడం చాలా బాధ్యతారాహిత్యం అని చెప్పి తెలియజేస్తున్నాను.